హలో గార్డెన్ లవర్స్, అందరూ ఎలా ఉన్నారండి? నేను సంధ్య అని. తమ్ముని చూసారు కదండి. అవునండి, విత్తనం పెట్టకుండా మొక్క వేయకుండా ఈ మొక్క చూసారా ఎన్ని పువ్వులు పూసిందో. అవునండి, నిజమేనండి. ఎలా అంటే, ఇది మనకు సాధారణంగా చాలా ఈజీగా పెరిగే బిళ్ళగన్నేరు మొక్క కదండి, అందరికీ తెలుసు కదా. అయితే ఇది పెరిగిన ప్లేస్ చూసారా, మొత్తం ఇదంతా సిమెంట్ చేసిన ప్లేసేనండి. అయితే అక్కడక్కడ పగుళ్ళు ఉంటే ఆ పగుళ్ళలో విత్తనం పడి ఈ విధంగా బలంగా చక్కగా మొక్క మట్టిలో ఉంటే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా గుబురుగా పెరిగి చూసారు కదండి, సిమెంట్ చేసిన ప్లేస్ అండి మొత్తం. అక్కడక్కడ పగిలిన చోట విత్తనాలు చేరడం జరిగింది. అయితే ఈ విధంగా మొక్కలు వస్తాయి, కానీ సిమెంట్లో అంతగా బ్రతకవు కదండి. కానీ అక్కడున్న కొంచెం ప్లేస్లో కూడా మట్టిని ఉపయోగించుకుని మనం వాటర్ పోస్తున్నప్పుడు కొంచెం ఈ మొక్కలకు అందటం వల్ల ఆ వాటర్ను ఉపయోగించుకుని ఇది పెద్ద మొక్క నేలలో ఉన్న విధంగా పెరిగి గుబురుగా చక్కటి ఫ్లవరింగ్తో చూడడానికి చాలా అందంగా ఉందండి. ఒక్కొక్కసారి మనం ఎంత శ్రద్ధ చూపి మొక్కలు పెంచుదామన్నా అంత ఫ్లవరింగ్ రాదు. ఇక్కడ మరొక మొక్క కాస్మోస్ అండి, అదేనండి తురకబంది అంటారు కదా, అది కూడా ఒక విత్తనం పడి అది కూడా ఈ విధంగానే ఆ పగుళ్ళలో పడిన విత్తనం అండి. అది పెరిగి చక్కగా పువ్వులు పోస్తుంది. ఈ విధంగా ఒక్కొక్కసారి మనం ఎక్కువ కష్టపడకుండా ఇటువంటి ఆనందాన్ని పొందినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది కదండి. ఈ మొక్కను చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎన్ని పువ్వులోనండి, అసలు అది అనుకున్న ప్లేస్ ఎంత చిన్నదో ఆ కొంచెం ప్లేస్లోనే అది వాటర్ని అక్కడ ఉన్న కొంచెం మట్టిని ఉపయోగించుకుని ఇంత అందంగా పువ్వులు పోస్తుందండి. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.